కాంగ్రెస్ రివర్స్ గేర్ టీడీపీకి షాకేనా? గెలుపు అన్నది ఎంతటి అర్భకుణ్ణైనా మహాబలుణ్ణి చేస్తుంది, గడ్డిపోచను సైతం మేరు పర్వతంగా మారుస్తుంది. విజయంలో మజా అలా ఉంటుంది, నన్ను మించిన వారు లేరనిపించేలా చేస్తుంది. అవసరం కోసం ఎన్నైనా అనుకుంటారు, తీరా పరిస్థితుల మార్పు వస్తే మాత్రం ఉల్టా పల్టా కొట్టేస్తారు. ఇదే పాలిట్రిక్స్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్కి తెలియదు అనుకోగలమా? ఎవరూ తమను గుర్తించడం లేదని దిగులు పడిన పార్టీ, అది ఒక్కసారిగా 3 రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలిచేసరికి ఏపీ హస్తం పార్టీ నేతలకు ఇప్పుడు ఎక్కడా లేని ధైర్యం వచ్చేసింది. ఏపీలో మేమే గెలుస్తాం, సొంతంగానే పోటీకి దిగుతామంటూ మేసాలు మెరేస్తున్నారు. ఈ మధ్యన టీడీపీతో పొత్తు కోసం తహతహలాడిన ఖద్దరు నేతల నోటి వెంట ఇప్పుడు వేరే మాటలు వినిపిస్తున్నాయి. మాకు ఏపీ పెట్టని కోట బలం చాలా ఉంది, ఉంచుకుంటామంటూ భారీ స్టేట్మెంట్లు ఇప్పుడు ఇస్తున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి అంటున్నారు. తాము ఏపీలో సొంతంగా పార్టీని నిలబెట్టేందుకే చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇంటింటికి కాంగ్రెస్ పేరిట కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన అన్నారు. పైగా తెలంగాణలో టీడీపీతో కలిసి వెళితే జనం తిరస్కరించారని రఘువీరా చెప్పడం విశేషం. అంటే ఏపీలో టీడీపీతో వెళితే జనం పక్కన పెడతారని ఆయన చెప్పకనే చెబుతున్నారు. 5 రాష్ట్రాల ఫలితాల తరువాత కాంగ్రెస్ స్వరంలో ఇంత మార్పు వచ్చేసింది మరి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్లు టీడీపీతో పొత్తు వద్దని చెబుతున్నారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉమన్ చాందీ ఎదుట వీరంతా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ సొంతంగానే వెళ్లాలని, పొత్తులు పెట్టుకుంటే విఘటిస్తుందని కూడా ఉమన్ చాందీకు చెబుతున్నారట. అదేవిధంగా తమ బాధను అర్థం చేసుకుని టీడీపీతో పొత్తు లేకుండా చేయాలని కాంగ్రెస్ పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ సన్నిహితుడైన అహ్మద్ పటేల్తోనూ ఏపీ కాంగ్రెస్ పెద్దలు మొరపెట్టుకుంటున్నారట. ఇదంతా చూస్తూ ఉంటే ఏపీలో కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు టీడీపీకి పెద్ద షాకే ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది. సొంతంగా పోటీ అంటూ ఏపీలో కాంగ్రెస్ రంగంలోకి వస్తే ఒంటరి పోరు చేయక తప్పదు టీడీపీకి. నిన్నటి వరకు టీడీపీకి జై అన్నవారు కాస్త ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు గెలుచుకోవడంతో ఎక్కడా లేని హుషారు తెచ్చుకుని ఏకంగా సైకిల్ పార్టీకే షాక్ ఇస్తున్నారు. చూడాలి మరి రాహుల్జీ ఏమంటారు.